కులాలకే ప్రాధాన్యత ఇవ్వడం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఆ కాన్సెప్ట్ వర్కౌట్ అయింది సక్సెస్ అయిందని అనుకుంటే ఇప్పుడు మాత్రం ఒకవేళ ఇక్కడ మూడు పార్టీలు కలిసే పరిస్థితి వస్తే హిందుత్వ వ్యతిరేకగా ముద్రపడే అవకాశం ఉంటుంది. కొన్ని కులాలు సామాజిక వర్గ కోణంలో ఎంత సంక్షేమాలు ఇచ్చినా అటు కూటమి వైపుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇదే కాన్సెప్ట్ ఎత్తుకోవడం కొన్ని సామాజిక వర్గాలకే వాళ్ళకే పెద్దపీట వేయాలి అని అనుకోవడం రైట్ స్టెప్ అని ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే వాళ్ళు చేస్తున్నారు కదా అని కాడు వదిలేసి పారిపోడు కదా ఎవడో రాజకీయ నాయకుడు అనేవాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ ఏమైనా పారిపోతుందా తెలంగాణ? ఎవడెత్తు వాళ్ళదే, వాళ్ళ ముగ్గురు కలిసిపోతున్నారని ఇప్పటి నుంచి రాజకీయం నేను మానేసి కూర్చుంటానంటే ఎట్లాగా? ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఇద్దరు క్రిందసారి కలిసి లేమంటూనే జనసేన తెలుగుదేశానికి సపోర్టింగ్గానే వ్యవహరించింది. అయినా మరి గెలిచాడు కదా బేసిక్ గా భారతీయ జనతా పార్టీ అక్కడ డౌన్ ప్లేనే కదా ఆ టైంలో. కాకపోతే బేసిక్ సమస్య ఏంటంటే ఇక్కడ కులం అన్నటువంటిది ఇప్పుడు ఇతను కూడు. ఎందుకు అంటే రాష్ట్ర జనాభాది టోటల్ లెక్కలు అతని దగ్గర ఉంది, టోటల్ ఫిగర్స్. ఇప్పుడు బీసీ జనగణన అనౌన్స్ చేశాడు, తెలుగుదేశం పార్టీ 20 ఏళ్ళు అధికారంలో ఉంది, వాళ్ళు కూడా మొన్న మళ్ళీ టీడీపీ అధికారంలో